హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. నా తరపున డిజిటల్ తెలుగు టెక్స్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఫోటోషాప్ సిసి 2017 వీడియోలో సెలక్షన్ టూల్స్ అయిన మ్యాజిక్ వన్ టూల్, క్విక్ సెలక్షన్ టూల్. ఇక్కడ చూడండి, నా మౌస్ కర్సర్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ టూల్లో రెండు ఉన్నాయి, క్విక్ సెలక్షన్ టూల్, మ్యాజిక్ వన్ టూల్. ఈ రెండు టూల్స్ కూడా సెలక్షన్ టూల్స్ అండి. మనం ఏదైనా ఇమేజ్ని సెలెక్ట్ చేయాలంటే, సమ్ ఎనీ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేయాలంటే, ఇవన్నీ కూడా మార్కీ టూల్స్, మ్యాగ్నెటిక్ లాసో టూల్స్, ఇవన్నీ కూడా సెలక్షన్ టూల్స్ అండి. ఈ మూడు ఈ క్విక్ సెలక్షన్ టూల్తో మనం ఏదైనా ఇమేజ్ని యొక్క బ్యాక్గ్రౌండ్ చాలా ఫాస్ట్గా చేంజ్ చేయాలి అంటే, జస్ట్ ఈ విధంగా మనం సెలెక్ట్ చేసి సెలెక్ట్లో ఇన్వర్స్ అంటే ఆ ఇమేజ్ సెలెక్ట్ అయిపోతుంది. అందులో మనం దీన్ని కాపీ చేసి వేరే బోర్డులోకి మనం తీసుకెళ్ళచ్చు, కంట్రోల్ సి. ఈ ఇమేజ్కి మనం ఈ విధంగా తీసుకెళ్ళచ్చు. ఇవన్నీ మనం చిన్న చిన్న మార్పులని మనం ఎరేజర్తో ఎరేజ్ చేయొచ్చు అలానే, లేదా దీన్ని రిఫైన్ ఎడ్జ్ ద్వారా మనం వేరే డాక్యుమెంట్లో కూడా తీసుకెళ్ళచ్చు. వి అనేది వి లేయర్స్ చూడండి. ఇక్కడ ఇవి మనం డిలీట్ చేయొచ్చండి. ఈ చిన్న చిన్నవి అనేది మన ఎరేజర్ టూల్తో దీన్ని ఇంకొక డాక్యుమెంట్లో మూవ్ చేసుకొని, ఈ స్మాల్ స్మాల్ అనేవి మన ఎరేజర్తో మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏదొక ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ని చాలా ఫాస్ట్గా ఈ క్విక్ సెలక్షన్ టూల్తో మనం ఎరేజ్ చేసుకోవచ్చు. అలానే మ్యాజిక్ ఇంకొక ఇమేజ్ని కూడా చూద్దాం. ఈ విధంగా ఇక్కడ ఉన్న ఈ టూల్ బార్ ఆప్షన్లో ఈ ప్లస్, మైనస్, మ్యాజిక్ సెలక్షన్, ఈ మూడు టూల్స్ ఉన్నాయి. మైనస్ టూల్తో మనకి ఈ విధంగా వచ్చినాయి. ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వచ్చేసి జస్ట్ అలా ఆ మైనస్ టూల్తో మనం అలా అంటే, ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఎలా కావాలంటే అలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకోవచ్చు. ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు అంటే, సెలెక్ట్ లేదు మొత్తం మనకి ఇమేజ్ అంతా సెలెక్ట్ అయింది కాబట్టి, సెలక్షన్లోకి వెళ్ళి ఇన్వర్స్ షిఫ్ట్ కంట్రోల్ ప్లస్ అయ్యి అంటే ఆ ఇమేజే సెలెక్ట్ అవుతుంది మనకి. ఈ విధంగా మనం రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేసి ఆన్ లేయర్స్ అంటే, చూడండి ఇమేజ్ అనేది ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఈ బ్యాక్గ్రౌండ్ మనం ఏదైనా ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోవచ్చు, లేదా ఇంకొక డాక్యుమెంట్లో తీసుకొని మనం బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేయొచ్చు. అలానే మ్యాజిక్ వన్ టూల్తో కూడా జస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ క్లిక్ చేస్తే మనకి, సారీ, ఫోర్ గ్రౌండ్ కలర్ సెలెక్ట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకొని మనం షిఫ్ట్ పట్టుకొని ఈ విధంగా కూడా మనం ఇమేజ్ని, ఈ రెండు టూల్స్, క్విక్ సెలక్షన్, మ్యాజిక్ వన్ టూల్ కూడా ఈ రెండు వచ్చేసి సెలక్షన్ టూల్స్ అండి. అలానే ఈ విధంగా సెలెక్ట్లో ఇన్వర్స్ అంటే ఇమేజే సెలెక్ట్ అయిపోయింది. చూడండి ఎంత ఫాస్ట్గా సెలెక్ట్ అయిపోయిందో. దీన్ని మనం వేరే డాక్యుమెంట్లోకి చేంజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ.